నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం మంత్రులు, విప్లు, పార్లమెంట్ ఫ్లోర్ లీడర్లు, పలువురు ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ వైఖరిపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. నిన్న ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో ప్రశాంత్ కిషోర్ లో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శేఖర్, ఏంటి నేడు సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది? ఎస్, అంటే రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి అని తెలుస్తుంది, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? నిన్న రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదలైంది. విడుదల నేపథ్యంలో నిన్ననే ప్రశాంత్ కిషోర్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో దాదాపు 3 గంటల పాటు ప్రత్యేకంగా సమావేశమై కీలకంగా చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దేశంలోని ఆయా ప్రతిపక్ష పార్టీల యొక్క వైఖరి మీద ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా రాష్ట్రాలను పర్యటించారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కావచ్చు, ముఖ్యమైనటువంటి నేతలతో కీలకమైనటువంటి చర్చలు కూడా జరిపారు. ఆ చర్చలప్పుడు థర్డ్ ఫ్రంట్ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశంతో పాటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి ఎలక్షన్ మీద కూడా చర్చలు జరిగినట్లు టీఆర్ఎస్ వర్గాల నుంచి సమాచారం అందుతా ఉంది. అయితే షెడ్యూల్ విడుదలైనటువంటి నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యవసరమైనటువంటి భేటీకి కాల్ పరిచేశారు. ఈ రోజు సాయంత్రం ప్రగతి భవన్ వేదికగా మంత్రులు, స్పీకరు, కౌన్సిల్ చైర్మన్, అట్లాగే ప్రభుత్వ విప్పులు మండలి, అట్లాగే శాసనసభకు సంబంధించినటువంటి విప్పులు, పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్లు వీళ్ళంతా ఈ భేటీలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినటువంటి విషయంలో టీఆర్ఎస్ యొక్క వైఖరి మీద కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ విషయం మీద, అట్లాగే జాతీయ రాజకీయాల మీద ఇప్పటికే చాలా సార్లు మాట్లాడారు, ఫోకస్ పెట్టారు కాబట్టి అదేవిధంగా రానున్నటువంటి నెల రోజుల్లో చివరిగా దేవేగౌడకు సంబంధించినటువంటి భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక కీలకమైనటువంటి అంశాన్ని లేవనెత్తారు. రానున్నటువంటి నెల రోజుల్లో ఖచ్చితంగా సంచలనమైనటువంటి వార్త మీరు చూడబోతున్నారు అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి ఎన్నికలే అన్న చర్చ కూడా ఇప్పుడు ప్రధానంగా జరుగుతా ఉంది. ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి ఈ ఎన్నికల్లో పోటీ ఒక అభ్యర్థిని ప్రకటిస్తాయా, లేదంటే ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి ముఖ్యమైనటువంటి నేతలు ఎవరైతే ప్రపోజల్స్ పెడుతున్నారో ఆ ప్రపోజల్స్ పెట్టినటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు మద్దతిస్తాయా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి ఈ రోజు జరిగేటువంటి సమావేశం కీలకమైనటువంటి సమావేశం అన్నది టీఆర్ఎస్ పార్టీ. మధ్యాహ్నం తర్వాత 3 లేదంటే 4 గంటల తర్వాత ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంత్రులంతా కూడా జిల్లాల పర్యటనలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ లంచ్ తర్వాత ఈ హైదరాబాద్ కు చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. 3-4 గంటల తర్వాత ఈ భేటీ ప్రారంభమై దాదాపు 2-3 గంటలకు పైచిలుకు జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థి ఎంపిక మీద కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అంశం మీదనే ప్రధానంగా చర్చ జరిగి టీఆర్ఎస్ యొక్క వైఖరి తెలియజేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.